हेलो फ्रेंड्स, वेलकम बैक टू अर्ना स्वीट होम। फ्रेंड्स, वीडियो वे मिगलीन इडली पिंडी उंटी कदा, दा तो नैन मार्निंग ब्रेकफास्ट लाइना लेको ईवनिंग स्नैक्स लागैना इलाजी पुन वेवी पुन कोसमें अंदर गोधुम पिंडी मैदा पिंडी कल उ नैन को डिफरेंट शनगपिंडी वेस्कुन्नानु। शनगपिंडी वेयडम वल्ल पुनुगुलु चाला मेत्तगा स्मूत्गा चाला बागा वस्तायंडी। इंका दींट्लोकी ओक स्पून जीलकर्र ओक स्पून वामु वेसुकोवाली। वामु वेयडम वल्ल फ्लेवर चाला बागुंटुंदी। इंका दींट्लोकी रेंडु पच्चिमिर्ची ओक क्यारेट ओक आनियन नी चापर्लो वेसी इला सन्नगा चाप चेसुकोवाली। ई चाप चेसुकुन्न वेजिटेबल्स नी कूडा पिंडिलोकी वेसेसुकोवाली। इंका दींट्लोकी टेस्ट की तग्गट्टुगा साल्ट ओक स्पून वेस्तुन्नानु। तर्वाता दींट्लोकी चिटिकेडु वंट सोडा कूडा वेसी बागा कलिपेसुकोवाली। मनमु पुनुगुलु वेसुकुने वीलुगा पिंडिनी स्मूत्गा इला कलिपेसुकोवाली। कొంచెం వాటర్ అవసరమైతే వేసుకోండి, అవసరమైతే రాదు, దాంట్లోనే సరిపోతుంది। ఇంకా వాటర్ వేయకుండానే ఇలా ఈజీగా కలిపేసానండి, అవసరమైతే వేసుకోండి వాటర్ కూడా। చూసారా ఇలా పునుగులు వేసుకునే వీలుగా కలిపి పెట్టి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి। దీనికి మంచి కాంబినేషన్ టొమాటో పచ్చడి అండి, అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు। పునుగులకైతే ఈ టొమాటో పచ్చడి చాలా బాగుంటుంది। దీని కోసం ఒక 5 టొమాటో, కొంచెం చింతపండు, 5-6 పచ్చి మిర్చి, ఒక హాఫ్ ఆనియన్ ని చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఒక pan పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చి మిర్చిని వేయించుకోవాలి। వేయించుకున్నాక ఒక హాఫ్ ఉల్లిపాయల ముక్కల్ని వేసుకోవాలి। తర్వాత ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి కూడా వేసుకోవాలి। వేసుకున్నాక దీంట్లోకి 4 టొమాటోలని ముక్కలు చేసి వేసుకున్నాం కదా, ఆ ముక్కల్ని కూడా వేసుకోవాలి। కొంచెం చింతపండు వేసి మెత్తగా ఉడికే వరకు ఇలా కొంచెం salt వేసుకొని ఉడికించుకోవాలి। salt వేయడం వల్ల త్వరగా ఉడికిపోతుంది। మనం పులుగులోకి వేసాం కదా, దాన్ని చూసుకొని ఈ వెజిటబుల్స్ లోకి టొమాటోలకు కూడా salt వేసుకోవాలి। తర్వాత కొంచెం పసుపు వేసి మెత్తబడేంత వరకు ఇలా ఉడికించుకోవాలి। ఇలా కాసేపు ఉడికించుకున్నాక టొమాటో ముక్కలన్నీ మెత్తబడతాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లబర్చుకోవాలి। చల్ల చేసుకున్నాక మిక్సీ జార్ లోకి వేసి పచ్చడిని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి। అంతే అండి, తాలింపు కూడా అవసరం లేదు। చాలా ఈజీగా టేస్టీగా పచ్చడి చాలా బాగుంటుంది। ఇప్పుడు పునుగులు వేసుకోవడం కోసము ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలండి పిండిని। 10 నిమిషాలు మనం నానబెట్టాం కాబట్టి జీలకర్ర వాము మంచిగా ఉబ్బుతాయన్నమాట, అవి నానిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఇలా చిన్న చిన్నగా పునుగులు వేసుకుంటూ ఉండాలి। చూసారా కాసేపటికి పునుగులు అవి తేలుతూ ఉంటాయి ఆయిల్ పైన। కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకొని వేరొక ప్లేట్ లోకి వేసుకోవాలి। అంతే, ఇంకా మనకి బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోయింది। ఈవినింగ్ స్నాక్స్ లా కూడా ఈజీగా చేసుకోవచ్చుండి। చాలా స్మూత్ గా చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా మనకి బండిపైన దొరికే స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లో చాలా బాగుంటుందండి। తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి। ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి। ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు। చాలా ఈజీగా అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లా కూడా చేసుకొని తినొచ్చండి। మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం। Thank you for watching.